ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆదిత్యనాథ్ దాస్ను అత్యంత కీలకమైన పదవిలో నియమించేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది ప్రభుత్వ సలహాదారు హోదాలో నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా న్యూఢిల్లీలోని బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం నీటిపారుదల శాఖ ముఖ్య సలహాదారుగా నియమించడమే కాకుండా ఎగ్జిక్యూటివ్ అధికారాలు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు దీనితో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న అనేక సమస్యల పరిష్కారం కోసం రాయబారాలు చేసేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా న్యూఢిల్లీలో పనిచేసే బాధ్యతలు కూడా ఆదిత్యనాథ్ దాస్ కు అప్పగించే అంశాలను కూడా ముఖ్యమంత్రి జగన్ కసరత్తులు చేస్తున్నారు న్యూఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా పనిచేసిన అనుభవం ఉండడం ఢిల్లీ యూనివర్సిటీలో చదివిన వ్యక్తి కావడం ప్రధాన మంత్రి కార్యాలయం అధికారులతో అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఆదిత్యనాథ్ దాస్ కు ఉన్న అంశాలను సీఎం జగన్ పరిగణలోకి తీసుకున్నారని సీఎంఓ వర్గాల నుంచి అందుతున్న సమాచారం దీనికి తోడు నీటిపారుదల రంగంలో రికార్డు స్థాయిలో పదిహేను సంవత్సరాల పాటు విశేష అనుభవం ఉన్న ఏకైక ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ కావడం అనుకూలమైన అంశం కార్యదర్శిగా ముఖ్య కార్యదర్శి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా నీటిపారుదలలో ఏకంగా పదిహేనేళ్ల పాటు పనిచేసిన ఏకైక ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ కావడం నీటిపారుదల శాఖలో సమస్త విషయాలు తెలిసిన వ్యక్తి కావడంతో ఆయన సేవలను వినియోగించుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారని ఆ అధికారులు వివరించారు పైగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు జస్టిస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో కేసులు నమోదయ్యాయి ఈ కేసులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఏకైక అధికారి ఆదిత్య కావడంతో ఆయన సేవలను వినియోగించుకోవాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జలయజ్ఞంలో తెలంగాణ ప్రాంత ప్రాజెక్టుల ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఆదిత్యనాథ్ దాస్కు ఉంది ఇప్పుడు తెలంగాణలో ఏ ప్రాజెక్టుకు అనుమతులున్నాయి ఏ ప్రాజెక్టుకు అనుమతులు లేవో కూడా తెలిసిన ఏకైక ఐఏఎస్ అధికారి ఆదిత్య కావడం తెలంగాణ ప్రాజెక్టుల లొసుగులన్నీ తెలిసిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ కావడం ఆయన అనుభవం మొత్తం ఏపీ రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరుతుందని సీఎం జగన్ భావిస్తున్నారని అంటున్నారు పైగా ముఖ్యమంత్రి జగన్ కోసం సిబిఐ విచారణలు కోర్టు కేసులు ఎదుర్కోవడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొన్న ఆదిత్యనాథ్ దాస్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు వాస్తవానికి ఆదిత్యనాథ్ పట్టుబట్టి అడిగితే మరో మూడు నెలలు చీఫ్ సెక్రటరీ పదవీ కాలాన్ని పొడిగిస్తూ సీఎం జగన్ ప్రధానమంత్రికి లెటర్ రాసేవారని కూడా అనుకుంటున్నారు కానీ సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ తన పదవీ కాలాన్ని పొడిగించాలని సీఎంను అడగలేదని కూడా ఆ అధికారులు వివరిస్తున్నారు మరొక సీనియర్ ఐఏఎస్ అధికారికి అత్యంత ఉన్నతమైన చీఫ్ సెక్రటరీ పదవిని అధిరోహించే అవకాశం ఇవ్వాలని ఉన్నతమైన సదుద్దేశంతో ఆదిత్యనాథ్ దాస్ ఈ నెలాఖరుకు పదవి విరమణ చేస్తున్నారని వివరించారు ఇలా వ్యక్తిత్వంలో కానీ అనుభవంలో కానీ నూటికి నూరు శాతం మార్కులు సాధించిన ఆదిత్యనాథ్ దాస్ను మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు అని అంటున్నారు అందుకే ఆదిత్యనాథ్ దాస్ను సలహాదారుడిగా నియమించి జలవనరుల శాఖతో పాటుగా న్యూఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కూడా బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సీఎంఓ వర్గాలు అంటున్నాయి